హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈఎఫ్జి ఛానల్. ఈఎఫ్జి అంటే అన్లాక్ ది ఫోర్ స్టెప్స్. ఫ్రెండ్స్, మనము ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, నాకు స్టార్టింగ్లో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను. అప్పటికి నాకు చాలామంది కూడా డౌట్స్ అడుగుతున్నారు, స్వెట్ అనేది ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి, దాన్ని పోగొట్టడానికి కొన్ని టిప్స్ చెప్పండి అని చాలామంది కూడా అడుగుతున్నారు. ఎందుకంటే మనకి మెడికల్ సంబంధించి చాలా మంది కూడా ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతారు, తర్వాత మెడికల్కి వెళ్తారు, లేదంటే ఈవెంట్స్ క్వాలిఫై అవుతారు ఆర్మీలో అయితే ఈవెంట్స్ తర్వాత మెడికల్కి వెళ్తారు. సో మెడికల్కి వెళ్ళిన తర్వాత మనకి హ్యాండ్స్కి అదేవిధంగా ఫ్లాట్కి అదేవిధంగా స్విట్ రావడం జరుగుతుంది. ఈ యొక్క స్విట్ అనేది మనం ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతున్నది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. సో ఈ వీడియోని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనకి 100%కి 70% అనేది రిజల్ట్ ఉంటుంది 100%. సో చూడండి, ఇప్పుడు మనము స్వెట్ అనేది హ్యాండ్స్కి వస్తున్నప్పుడు, లేదైతే లెగ్స్ ఏదైతే ఫ్లాట్ ఉంటుంది చూసారా, సో దానికి వస్తున్నప్పుడు అనేది మనం ఏ విధంగా చేద్దాం. ముందుగా మనము హ్యాండ్స్ అనేది మేజర్గా చాలా మందికి, ఎక్కువ మంది కూడా హ్యాండ్స్కి ఇక్కడ ఉందిసారా, సో ఇక్కడ రావడం జరుగుతుంది అరచేతిలో. సో ఇది ఏ విధంగా పోవడానికి మనం చేసే వర్కౌట్స్ ఏంటి చూద్దాం. సో ఫస్ట్ మనము ఒక ఏదైతే టిప్స్ ఏదైతే మనం ఏదైతే ఉంటాయి చూసారా, చిట్కాలంటాం అట్లాంటివి కాకుండా ఫస్ట్ మనము ఏంటంటే వర్కౌట్స్ పరంగా చేస్తే మనకి వీలు ఉంటుంది అన్నమాట. సో ఇది ఆల్రెడీ చేసాము మేము కాబట్టి చెప్తున్నాము. సో వర్కౌట్స్ అనేది ఏ విధంగా చేయాలి? సో వర్కౌట్స్ అనేది చూడండి, ఇప్పుడు మన అరచేయి ఉంది చూసారా, సో ఒక అరచేయిని అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాతకి మనము ఇక్కడ ఏదైతే కింద చూడండి, ఓకేనా, కింద తీసుకున్న తర్వాత మనము బాగా ట్యాప్ చేసి ఉండాలి. సో ట్యాప్ చేయడం కాకుండా మనము బాగా ట్యాప్ చేయడం కానీ, సో ఏంటంటే బాగా రోజు కూడా ఈ విధంగా ట్యాప్ చేస్తున్నప్పుడు ఏమైందంటే మనకు ఏదైనా బాగా ప్రెజర్ అవుతుంది. సో ప్రెజర్ అయ్యి పెయిన్ రావడం దానివల్ల ఏమైందంటే కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. స్ట్రాంగ్ అయినప్పుడు మీకు ఏదైతే మెడికల్ టెస్ట్ అలాంటివి ఉంటాయో చూసారా, సో అటువంటి టైంలో ఏంటంటే ఇవన్నీ కూడా ఇక్కడ కాయలు కాసినట్టు ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇది ఏంటంటే మనకు ఈ టైంలో ఈ ప్లేస్లో కానీ ఈ ప్లేస్లో కానీ సో స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రాంగ్ అయినప్పుడు మనకు మెడికల్ టెస్ట్లో ఏదైతే స్వెట్ వచ్చినా కానీ ఆ టైంలో మనము స్వెట్ వచ్చినా కానీ ఏమవుతుందంటే అది స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఇట్లా చెక్ చేస్తే కానీ, సో అది స్ట్రాంగ్ అనిపిస్తుంది కాబట్టి మనకి అంత ప్రాబ్లం ఉండదు. సో అప్పటికి ఇప్పటికైతే కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట, తగ్గిపోతుంది. అది కాకుండా మనము రాడ్ అనేది ఉంటుంది సారా, రాడ్ నుంచి మనము పుల్అప్స్ తీస్తున్నా కానీ అదే వేలాడడం కానీ, సో కొంచెం లాంగ్గా కొంచెం వేలాడుతూ వెళ్ళడం కానీ ఇటువంటి చేయడం వల్ల ఏమవుతుంది, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో ఇవన్నీ కాకుండా కానీ మనము ఏదో పారతోటి కానీ ఇంకేదైనా ఇన్స్ట్రుమెంట్స్ తోటి మనము వర్కౌట్స్ చేస్తున్నప్పుడు, సో బాగా హార్డ్ వర్క్ చేసినాం అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే మొత్తం కూడా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. ఇలా స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మొత్తం కూడా స్వెట్ అనేది ఆగిపోవడానికి వీలుంటుంది, ఓకేనా. ఖచ్చితంగా అయితే మనకి రిజల్ట్ ఉంటుంది, దానివల్ల అయితే 100% మనకి రిజల్ట్ ఉంటుంది. సో 100% వర్కౌట్స్ చేయాలన్నమాట. దానికి వర్కౌట్స్ అంటే మనము వేరే వర్కౌట్స్ కాదు, ఇప్పుడు గ్రౌండ్కి సంబంధించిన వర్కౌట్స్ హెవీగా ఏం చేయము. మనం ఏం చేసామంటే మనము ఒక గార్డెన్లో ఏ విధంగా అయితే మనము వర్కౌట్స్ చేస్తామో అటువంటివి చేయాలన్నమాట. అటువంటి వర్క్ చేస్తే మనకి ఈజీగా రిమూవ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. సో అది ఒకసారి చేసి చూడండి. సో దానివల్ల ఖచ్చితంగా అయితే రిజల్ట్ ఉంటుంది. ఇది కాకుండా మనకి ఇంకేంటంటే చాలా మందికి స్వెట్ అనేది జనరల్గా వస్తుంది, అంటే జూనియర్గా వస్తుంది. కొంతమందికి ఏంటంటే మధ్యలో వస్తుంది అన్నమాట, టెన్షన్స్ పడడం వల్ల వస్తుంది. సో ఇవన్నీ కూడా మనము క్లీన్ చేసుకోవాలంటే మెడిటేషన్ కూడా మనము చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో మెడిటేషన్ కూడా చేయండి, అదేవిధంగా డైలీ ఒక గ్లాస్ అనేది టమాటో జ్యూస్ తాగండి. సో దానివల్ల కూడా రిజల్ట్ ఉంటుంది అన్నమాట, కొద్దిగా రిజల్ట్ ఉంటుంది. సో చాలామంది కూడా డాక్టర్ని కన్సల్ట్ అవుతే కూడా వాళ్ళు కూడా అదే చెప్తుంటారు. సో దానివల్ల అయితే కొంచెం రిజల్ట్ ఉంటుంది. సో మీరు కూడా అది ఒకసారి ట్రై చేయండి. అది కాకుండా మనకి ఏదైతే మెడిసిన్ వాడదామో అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవి ట్రై చేసిన తర్వాతకి మెడిసిన్స్ పరంగా వెళ్ళండి, ఓకేనా. మీరు ఆన్లైన్లో మీరు తెలియకుండా ఏదో ఒకటి కొనడం వల్ల దానికి మనకి ఎఫెక్ట్ అనేవి ఉంటాయి. సో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతకి మీరు ఒకసారికి తీసుకుంటే బెటర్ అన్నమాట, ఓకేనా. ఆన్లైన్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, సో మీరు వాటిని కొని తర్వాతకి నష్టపోకూడదు. సో అందుకని ఏంటంటే మీరు ఖచ్చితంగా మెడిసిన్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి, సో లోషన్స్ ఉంటాయి, సో ప్రతి ఒక్కరు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే అల్యూమినియం క్లోరైడ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట, అల్యూమినియం క్లోరైడ్ లోషన్ అనేది ఉంటుంది. సో ఆ లోషన్ని మనము ఏదైతే మనం పేస్ట్ చేసిన మొత్తం కూడా ఉంటుంది సరే, దాన్ని ఒకసారి క్లీన్ అంటే రాసినా కానీ అదేవిధంగా ఏదైతే మన ఫ్లాట్ ఫుట్ ఉంటుంది సరే, సో అక్కడ ఎక్కడైతే చెమట వస్తుందో అక్కడ సో మొత్తం కూడా ఒకసారి నైట్ పడుకునే ముందు రాసి మార్నింగ్ ఒకసారి మొత్తం కూడా క్లీన్ చేసుకుంటే, సో ఆ విధంగా కొద్ది రోజులు ఒక 1 మంత్ అలా చేస్తే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సో అటువంటి మనకి కొన్ని ఉంటాయి. ఫస్ట్ మనం ఏంటంటే వాటికంటే ముందు ట్రీట్మెంట్ కంటే అంత దూరం వెళ్లకుండా వాటికంటే ముందు మనము
ఏదైతే నేను చెప్పాను చూసారా, అటువంటి ఒకసారి చేసి చూడండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందన్నమాట. ఒక 4-5 డేస్ చేస్తే మనకి రిజల్ట్ ఏమంటే తెలిసిపోతుంది. సో మనకి ఇక్కడ అంతా కూడా స్ట్రాంగ్ అవుతుంది. వర్కౌట్ చేస్తాం కాబట్టి మనము ఏదైతే వర్కౌట్ చేసిన తర్వాత స్ట్రాంగ్ అవుతుంది, మనకి కొద్దిగా డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. సో అది చేసిన తర్వాతకి వీలు లేదు ఇంకా బాగా వస్తుంది స్వెట్ అనేది అని అంటే, మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయిన తర్వాతకి వాళ్ళు ఏదైతే సజెషన్ ఇస్తారో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి అనమాట. సో లేదు అనేసి ఆన్లైన్లో ఏదైతే చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కొని మీరు నష్టపోకూడదు. సో నేను చెప్పిన ఏదైతే ఆ టిప్స్ ఫాలో అవ్వండి, లేదంటే మీరు లోషన్ అని చెప్పాను చూసారా, సో అది కూడా మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా చాలా మెడికల్ వీడియోస్ అనేది నేను చేయడం జరిగింది. ఆ యొక్క మెడికల్ వీడియోస్ అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వాటిని ఫాలో కావచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.